की जय अंदर की नमस्कार अंडी नीन कालबुत्तुल चिन्नारी भारतीय जनता युवमोर्च राष्ट्र कार्यवर्ग सभ्युनि मुंदुगा प्रेस कॉन्फ्रेंस पेट्टडानिकि मुख्य गल कारणं एंटंटे मन प्रधानमंत्री नरेंद्र मोदी गारु कनीस विवाह वयस्सुनु 18 संवत्सराल नुंचि 21 संवत्सराल पेंचडं अनेदि సంతోషకరమైన విషయం. ఈరోజు మహిళలకు యువతలకు ఇది ఒక శుభవార్తగా భావించాలి మనమందరం. ఎందుకంటే 18 సంవత్సరాలు అనేవి టీనేజ్తోనే సమానం. నా అభిప్రాయం ప్రకారం టీనేజ్తోనే సమానం. 21 సంవత్సరాలు నిండితేనే మహిళలకు అంటే యువతులకు కనీసం మైండ్ మెచ్యూరిటీ అనేది పెరుగుతుందని నా అభిప్రాయం. ఈరోజు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు తీసుకున్న నిర్ణయం చాలా చక్కని నిర్ణయం. ఇది కూడా 18 సంవత్సరాల నుంచి ఈ వివాహం చేయడం అనేది ఇప్పుడు మన యువతుల్లో శిశు మరణాల రేటు అలాగే మాతృ మరణాల రేటు పెరిగిపోవడం కూడా జరుగుతుంది. ఇప్పుడు నరేంద్ర మోదీ గారు ఇది కేవలం జనాభాను తగ్గించడం కోసం చేసిన కార్యక్రమం అయితే కాదు. ఇది పోష్టికాహార లోపం వల్ల శిశు మరణాల రేటు అలాగే మాతృ మరణాల రేటు పెరుగుతుందనే ఉద్దేశంతో మన జయ జైట్ల అనే టాస్క్ ఫోర్స్ కమిటీ నియమించి వాళ్ళతో పరిశోధించిన పిమ్మట ఈ కనీస వివాహం 21 సంవత్సరాల వరకు పెడితే మనం ఒక డిగ్రీ కంప్లీట్ చేయొచ్చు. ఒక అమ్మాయి డిగ్రీ కంప్లీట్ చేసిన తర్వాత వివాహం అనేది చేస్తే ఆవిడ నెక్స్ట్ మ్యారేజ్ అయిన తర్వాత వాళ్ళ కుటుంబాన్ని పోషించగలిగే సత్తా ఆమెకు వస్తుంది. ఎక్కడన్నా ఉద్యోగం చేసుకోవచ్చు ప్రైవేట్గా, లేదంటే ఒక కుటుంబాన్ని సరైన మార్గంలో నడిపించడానికి అమ్మాయికి ఒక మైండ్ మెచ్యూరిటీ అనేది ఉంటుంది. పిల్లలకి కూడా సరైన మార్గంలో నడిపించడానికి ఆవిడకి అవగాహన అనేది ఉంటుంది. ఈ 18 సంవత్సరాలు నుంచి 21 సంవత్సరాలకి వివాహం పెంచడం కూడా కొన్ని పౌర సంఘాలు వ్యతిరేకిస్తున్నాయి. ఇది జనాభాను తగ్గించడానికి కాదండి తీసుకున్న నిర్ణయం. మహిళలు శిశు మరణాల రేట్లు తగ్గించడానికి, మాతృ మరణాల రేట్లు తగ్గించడానికి నిర్ణయం తీసుకోవడం జరిగింది. దీనికోసమే 18 సంవత్సరాల లోపు వివాహం చేసుకుంటే శిశువుకు ప్రమాదం వాటిల్లుతుంది, అలాగే తల్లికి కూడా ప్రమాదం వాటిల్లుతుంది. అదే ఆరోగ్యకరమైన సరైన వయసులో వివాహం అనేది జరిగితే మన సమాజం బాగుంటుంది, అలాగే రాబోయే తరాలకు కూడా మనం ఆరోగ్యకరమైన యువతను అందించగలుగుతాము అనే ముఖ్య ఉద్దేశంతో నరేంద్ర మోడీ గారు 21 సంవత్సరాలకి వివాహ వయసు పెంచడం అనేది ఈరోజు చాలా మంచి నిర్ణయం. దీన్ని అందరం స్వాగతించాలి, చాలా మంచి నిర్ణయం తీసుకున్నందుకు. మరొకసారి భారతీయ జనతా యువమోర్చ తరఫున మేమందరం ప్రధాని నరేంద్ర మోదీ గారికి ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. Subscribe now and press the bell icon.